గూగుల్ టేక్అవుట్ లాంటి, నేను లాస్ట్ టైమే చెప్పిన అది గూగుల్ టేక్అవుట్ కాదు, టీడీపీ టేక్అవుట్. ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను, సిల్లీ మోటివ్స్ను తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా మీకేమన్నా కొత్త ఏమో కానీ మా జిల్లా వాళ్ళకైతే కన్నా అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే నవ్వుతారు మా జిల్లాలో. కారణం ఏంటంటే వివేకం సారు చనిపోయే రోజు కూడా దాదాపు మైదుకూర్ కాన్స్టెన్సీలో చాపాడు మండలంలో ఒక 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గారు అవిరామరెడ్డి గారు ఓటేయండి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. ఆయన కావాలంటే ఆ ఇండ్లు తిరిగి అడగచ్చు, వీళ్ళు పిలిచి అడగరు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామరెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోరు. అంటే కేవలం వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని చెప్పి నా మీద అభియోగాలు వేశారు. నేను అడుగుతున్న దాదాపు 800 పైచీలకి ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు. మీరు పిలిచి అడగండి అందరినీ, ఏ ఒక్కరైనా మీకు నా మీద నెగిటివ్గా చెప్తారేమో కనుక్కోండి. అదీ చేయరు, కేవలం హియర్సే స్టేట్మెంట్స్, ఒక అప్రూవర్ థియరీ, ఒక కట్టు కథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది ఇది చాలా తప్పు. ఇప్పుడు సుప్రీంకోర్టులో మా సోదరి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కు వీళ్ళు అంటే వైల్డ్ ఎలిగేషన్స్, అన్నీ వెరీ వెరీ వైల్డ్ ఎలిగేషన్స్ ఆ పిటిషన్ చూస్తే, ఆ పిటిషన్ను పూర్తిగా సమర్థిస్తూ సిబిఐ వాళ్ళు కౌంటర్ వీడియో పెట్టేస్తారు. ఇంతెందుకండి, మీకు కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ, నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేసినా. లంచ్ మోషన్ మూవ్ చేస్తే మనం రెస్పాండెన్స్ ఎవరిని పెట్టినాం? సిబిఐ డైరెక్టర్ని పెట్టినాం, సిబిఐలో ఐఓని పెట్టాం రెస్పాండెన్స్. వాళ్ళ తరపున మహా అంటే అడ్వకేట్ వస్తారు, అంతేనా? వాళ్ళ తరపున అడ్వకేట్ వస్తారు. కానీ లంచ్ మోషన్లో 2 గంటలకల్లా సిబిఐ వాళ్ళకంటే ముందు మా సోదరి తరపున అడ్వకేట్స్ వచ్చినారు. అంటే ఎవరు సమాచారం ఇచ్చారు? సిబిఐ వాళ్ళే కదా. సిబిఐ వాళ్ళకు నోటీస్ వచ్చిన వెంటనే చిటుక్కుమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కొల్యూడై పిటిషన్ వేస్తే పిటిషనర్కి అనుకూలంగా రెస్పాండెంట్ సిబిఐ అనుకూలంగా మీరు కౌంటర్ వేయడం జరుగుతూ ఉంది. కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే నేను ఒక సమాచారం, మా సోదరికి సమాచారం ఇవ్వడము, ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రేజ్ చేస్తారు ఐ వాంట్ టు ఇంప్లీడ్ అని చెప్పి వాళ్ళ తరఫున అడ్వకేట్. అంటే ఇవన్నీ చూస్తే మరి క్లియర్ కొల్యూజన్ కనిపిస్తూ ఉంది. దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కొల్యూజన్ వెనకాల మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఒకటే చెప్తా ఉన్నాం, కంచే చేను మేస్తే మనం ఎవరండి మాకు దిక్కు? సిబిఐ నిజంగా ఈ రకంగా కొల్యూడయ్యి ఈ రకంగా విచారణ చేస్తే ఎవరండి మాకు దిక్కు? కంచే చేను మేస్తే. అవినాష్ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సిబిఐ న్యాయవాది తెలిపారు. ఇక అందుకు కోర్టు స్పందిస్తూ వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సిబిఐని ఆదేశించింది. కాగా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు సిబిఐ విచారించడం ఇది 3వ సారి. అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ విచారణపై విమర్శలు గుప్పించారు. పిటిషనర్లకు అనుకూలంగా సిబిఐ వ్యవహరిస్తోందని, వైల్డ్ అలిగేషన్స్ను చేస్తూ కంచె చేను మేసినట్లుగా సిబిఐ తీరు కనిపిస్తుందంటూ అవినాష్ మండిపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, కావాలని కట్టుకథలు అల్లి వైల్డ్ అలిగేషన్స్ చేస్తూ నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ అవినాష్ అంటున్నారు. కోర్టు తీర్పుకి సంబంధించి, ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఒక క్లారిటీ అయితే ఎంపీ అవినాష్ ఇచ్చేశారు. ఈ కే ఏదైతే ఈ మర్డర్ వివేక మర్డర్ ఉందో ఆ మర్డర్ అంతా కూడా మర్డర్ ఫర్ గెయిన్, అంటే డబ్బుల కోసము ఆస్తుల కోసమే ఈ హత్య జరిగింది. వివేక హత్య జరగడానికి ప్రధాన కారణము ఇవే, మర్డర్ ఫర్ గెయిన్ అంటూ కూడా ఆయన ఓపెన్గానే చెప్పేశారు. ఇన్ని రోజుల పాటు తన మీద వస్తున్నటువంటి అలిగేషన్లు ఏవైతే ఉన్నాయో ఇక నుంచి గుర్తు పెట్టుకోండి. ఆ వస్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ అలిగేషన్స్ అన్ని కూడా టోటల్ గా ఫేక్. ఇన్ని రోజుల పాటు నోరు మూసుకొని ఉన్నాము, ఇక నుంచి నోరు తెరవబోతున్నాము, వాయిస్ అవుట్ అనే పదాన్ని కూడా వాడారు. అంటే తన మాటను ఇక నుంచి బయటికి చెప్పబోతున్నాము, తమ మాటల్ని ఇక బయటికి ప్రపంచానికి తెలియజేయబోతున్నాము అంటూ చాలా ఉద్వేగపూరితమైనటువంటి వ్యాఖ్యల్నే ఈరోజు అవినాష్ చేశారని చెప్పవచ్చు. అసలు ఏంటి అవినాష్ ఇన్ని రోజుల పాటు బయటికి చెప్పనటువంటి ఈ సరికొత్త విషయాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఈరోజు చెప్పవలసి వచ్చింది అంటే, తమకు ఇన్ని రోజుల పాటు న్యాయం జరుగుతుందని ఎదురు చూసాము, కానీ జరుగుతున్నటువంటి సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం అంతా కూడా పక్కదోవ పడుతుంది. మేము వెళ్ళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ దాఖలు చేసిన 2 గంటలకల్లా సునీత వచ్చేసి మరొక ఆమె తరపున లాయర్లు వచ్చేసి ఎలా కౌంటర్ దాఖలు చేశారు అంటే ఇదే సిబిఐ అధికారులు వాళ్లకు చెబుతున్నారు అని అవినాష్ పదే పదిగా చెప్పుకొచ్చారు. దానితో పాటు వివేక హత్య కేసుకు సంబంధించి వివేక చేసుకున్నటువంటి మ్యారేజ్ అయితే ఉంటుందో, ఒక మహిళను చేసుకోవడము, వేరే మతానికి చెందినటువంటి ఒక మహిళను పెళ్లి చేసుకోవడంతో అది కూడా ఒక ప్రధానమైనటువంటి రీజను, ఇది కూడా చెప్పుకొచ్చారు అవినాష్. ఇన్ని రోజుల ఏదైతే హత్య జరగడానికంటే ముందు వివేక తమతో పాటే ఉన్నారు, తమ కోసమే ప్రచారాలు చేశారు, ఏదైతే ఎంపీ సీట్ అని చెప్పి చెబుతున్నారు అదంతా కూడా చాలా చిన్న విషయము, ఆ ఎంపీ విషయం అనేది లేనే లేదు అని వాటిని కొట్టుపడేశారు. రైట్, ఇది కూడా పక్కన పెడతాం. ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో అవినాష్ అయితే తనకు ఏమి జరగదు, తన ఈ కేసులో ఎవరైనా ఇరికించాలనే ప్రయత్నం చేసినా కానీ అది జరగని పని, ఉన్నటువంటి ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా కోర్టుకు అప్పచెప్పేశాము, అదేవిధంగా తమకు ఇక న్యాయపరంగానే ముందుకెళ్తామంటూ అవినాష్ చాలా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చెప్పారు. అయితే ఏంటి మర్డర్ ఫర్ గెయిన్, ఆస్తి కోసము ఎవరు ఈ హత్య చేశారు, ఇది ఒక నెంబర్ వన్. అయితే ఇన్ని రోజుల పాటు మేము మాట్లాడలేదు, ఇక వాయిస్ అవుట్ అన్నారు అంటే ఏం మాట్లాడబోతున్నారు, ఇన్ని రోజుల పాటు ఎందుకని మాట్లాడలేదు, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, సోమవారం వరకు కూడా ఎంపీ అవినాష్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం రోజున ఏం జరగబోతోంది, మంగళవారం రోజున సిబిఐ అధికారులకు కోర్టు ఏదైనా ఆదేశాలు ఇవ్వబోతుందా, ఒకవేళ కోర్టు మీ ప్రాసెస్ మీరు ఎలానే కొనసాగించండి అని ఆదేశాలు ఇస్తే మాత్రము ఫర్దర్గా మళ్ళీ అవినాష్కి నోటీసులు వెళ్తాయి, ఇదే సిబిఐ కార్యాలయానికి మంగళవారం కానీ బుధవారం కానీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ రోజు అసలు కథ ఉండబోతుంది. ఈ రోజుకి మాత్రం మంగళవారం ఏదైతే సోమవారం రోజుకి వాయిదా పడిందో సోమవారం వరకు కూడా ఎంపీ అవినాష్ టోటల్గా తనకున్నటువంటి వాదనలన్నీ కూడా హైకోర్టులో మొత్తం వినిపించబోతున్నారు. వినిపించిన తర్వాత ఈ కేసులో హైకోర్టు ద్వారా వచ్చేటటువంటి తీర్పు మీద మొత్తం వ్యవహారం అంతా కూడా ఆధారపడి ఉంది. కాసేపటి క్రితమే సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ ఇక్కడి నుంచి పంపించి వేశారు కాబట్టి ఆయన వెళ్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఆ వ్యాఖ్యలే చాలా దుమారం లేకపోతున్నాయి. టీడీపీ మీద నెట్టేశారు, టీడీపీ కుట్రలో భాగంగానే హత్య జరిగింది నెంబర్ వన్, నెంబర్ టూ వాయిస్ అవుట్, ఇక నుంచి మేమన్నీ కూడా ప్రతి ఒక్క మాటను కూడా తన మాటలన్నీ కూడా బయటికి చెప్పబోతున్నాము అంటే ఇన్ని రోజుల పాటు చెప్పలేదు ఇక నుంచి చెప్పబోతున్నామని చెప్పారు. నెంబర్ త్రీ మర్డర్ ఫర్ గెయిన్ అంటే డబ్బుల కోసం ఆస్తుల కోసం ఏమో చంపేశారు ఇది అని చెప్పినటువంటి వ్యాఖ్యలు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు, హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి విషయాలు. మధు, అంటే న్యాయ పోరాటం చేసేందుకు ఎంతవరకైనా సిద్ధం అంటూ అవినాష్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. దానికి తోడు పిటిషనర్కు అనుకూలంగా సిబిఐ వ్యవహరిస్తుందంటూ ఆయన చేసినటువంటి ఈ అలిగేషన్ మనం ఎలా చూడాలి? ఇప్పుడు చేసినటువంటి ఏదైతే అతను ఓకే అతను అవినాష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు. వాటన్నిటిని కూడా సిబిఐ అధికారులు రికార్డింగ్ రూపంలో తీసుకుంటారు, ఆ రికార్డింగ్ అంతటిని కూడా పరిశీలిస్తారు, ఏం మాట్లాడారు, ఏ ఎందుకోసం మాట్లాడవలసి వచ్చింది, దానికి ఉన్నటువంటి ఎవిడెన్స్లు కూడా అడుగుతారు. అయితే వాటన్నిటికీ కూడా ఆయన కూడా సమాధానాలు చెప్పాలి. గతంలో జరిపినటువంటి 2 సార్లు జరిపినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులంతటినీ ఇలా కొట్టేసి ఇక్కడి నుంచి జరగాల్సినటువంటి దర్యాప్తును ఇలా రైట్ అన్నట్టుగా తీసుకోవాలన్నట్టు ఈయన అవినాష్ చెప్తున్నాడు. అది అంత ఈజీనా అంటే కానే కాదు. డెఫినెట్గా సిబిఐ అధికారులు వాళ్ళకున్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారమే దర్యాప్తు ప్రకారం ముందుకెళ్తారు. కాబట్టి ఈరోజు అవినాష్ సరికొత్తగా మాట్లాడినటువంటి ఈ వే ఆఫ్ స్టైల్ ఏదైతే ఉందో, న్యూ స్టైల్ టాకింగ్ అంటారు కదా, అది ఈరోజు బయటపడింది అవినాష్ నోట్లో నుంచి. ఒకటి వాయిస్ అవుట్, చాలా చాలా స్పష్టమైన పదం,
వాయిస్ అవుట్ మాటను బయటికి చెప్పబోతున్నాము అనే మాట ఏదైతే ఉందో, మటర్ ఫండ్ గెయిన్ అనేది ఏదైతే ఉందో, చాలా చిన్న పదాలు కాదు, చాలా పెద్ద వాట్సే ఈరోజు అవినాష్ యూజ్ చేశారు కాబట్టి వాటన్నిటికి ద్వారా ఈ మాటల వెనక ఉన్న పరమార్థం ఏంటో అవినాష్ బయటపెట్టాలి. రైట్ రైట్ మాధవ్, థ్యాంక్ యూ. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే నేను ఒక సమాచారం, మా సోదరికి సమాచారం ఇవ్వడము, ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రేజ్ చేసినారు ఐ వాంట్ టు ఇంప్లీడ్ అని చెప్పి వాళ్ళ తరఫున అడ్వకేట్. అంటే ఇవన్నీ చూస్తే మరి క్లియర్ కొల్యూజన్ కనిపిస్తూ ఉంది. దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కొల్యూజన్ వెనకాల మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఒకటే చెప్తా ఉన్నాం, కంచే చేను మేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు. సిబిఐయే నిజంగా ఈ రకంగా కొల్యూడయ్యి ఈ రకంగా విచారణ చేస్తే ఎవరండి మాకు దిక్కు, కంచే చేను మేస్తే. ఇప్పుడు సుప్రీంకోర్టులో మా సోదరి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కు వీళ్ళు అంటే వైల్డ్ అలిగేషన్స్, అన్నీ వెరీ వెరీ వైల్డ్ అలిగేషన్స్. ఆ పిటిషన్ చూస్తే ఆ పిటిషన్ను పూర్తిగా సమర్థిస్తూ సిబిఐ వాళ్ళు కౌంటర్బిట్ పెట్టేస్తారు. ఇంతెందుకండి, మీకు కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ, నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేసిన, లంచ్ మోషన్ మూవ్ చేస్తే మనం రెస్పాండెన్స్ ఎవరిని పెట్టినాం, సిబిఐ డైరెక్టర్ని పెట్టినాం, సిబిఐలో ఐఓని పెట్టాం రెస్పాండెన్స్. వాళ్ళ తరఫున మహా అంటే అడ్వకేట్ వస్తారు అంతే.